NSP 168 అండి. ఇది తైవాన్ కంపెనీ, తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసి తైవాన్ వాళ్ళతోటి టైప్ తోటి ఇంపోర్ట్ చేసింది. ఇది వచ్చేసి మన మైనింగ్లో ఒక లేయర్లో వచ్చే ఒక పొరతోటి తయారు చేస్తారు దీన్ని. దీని పార్టికల్ సైజ్ వచ్చేసి మనం చదువుకొని ఉంటాం కదా పరమాణువులు, ఆ సైజు దీన్ని. పరమాణువులు అంటే అణువుల్లో చాలా, ఇంకా దాన్ని ఇంకా మైక్రో లెవెల్లో ఇంకా దాన్ని ఇంకా చిన్నది, సూక్ష్మ పరిమాణం, చాలా సూక్ష్మ, అతి సూక్ష్మ పరిమాణంలోకి పాటింది. దీంట్లో ఎటువంటి మందు ఉండదండి. ఇది ఏంటంటే ఒక లేయర్లో వచ్చిన పార్టికల్ని దానికి స్టాండర్డ్స్ ప్రకారం చెక్ చేసి దాన్ని మాత్రమే చేస్తారు. దీన్ని అన్నిటినీ చేయరు. ఇది వచ్చేసి మనకి ఫంగిసైడ్గా, బ్యాక్టీరియల్ సైడ్ అండ్ మెయిన్గా వైరస్కి పనిచేస్తుందండి. గ్రోత్కి ప్లస్ ఇది క్యూర్ చేయడం వల్ల మన గ్రోత్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే ఆకు యొక్క సెల్ ఉంటుంది కదా, ఆ సెల్ని రిపేర్ చేస్తుంది ఇది. దాంతో గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇది పైన సెలైజ్ చేసినప్పుడు పైనుంచి కింద ఎయిర్ ద్వారా భూమిలోకి కూడా వెళ్ళిద్దండి. దీనికి మనకి చెట్టు, మన శరీరానికి ఎట్లా రంధ్రాలు ఉంటాయో చెట్టుకు కూడా రంధ్రాలు ఉంటాయి. దీని అణువు యొక్క సైజు చాలా చిన్నది కాబట్టి అది ఆ అణువుల రంధ్రాల నుంచి లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది అండి. సిస్టమిక్ పని. ఇది వేరే మందుల్లో కలిపినా కూడా నో ప్రాబ్లం అండి. ఆ వేరే మందుని కూడా తీసుకొని లోనికి వెళ్ళిపోతుంది. ఏ మందులైనా కలుపుకోవచ్చు. ఈవెన్ గడ్డి మందులు కూడా కలుపుకొని కొట్టుకోవచ్చు. మన స్పెసిఫిక్గా ఆ క్రాప్లో వాడే గడ్డి మందు ఉంటుంది కదా, క్రాప్కి డ్యామేజ్ కాకుండా వాడే గడ్డి మందు ఉంటుంది కదా, దాంట్లో కూడా కలిపి కొట్టుకోవచ్చు. డ్యామేజ్ అయ్యే గడ్డి మందులు కలిపితే డ్యామేజ్ అంటే దాన్ని ఎఫిషియన్సీ పెరుగుద్ది. అది ఇంకా ఎక్కువ డ్యామేజ్, ఇంకా ఎక్కువ ఎఫిషియన్సీ బాగా పెరుగుద్ది దాన్ని. ఎందుకు అంటే ఇది క్యారీ చేసుకుంటూ తీసుకుని వెళ్ళిపోతుంది కాబట్టి. దీంట్లో న్యూట్రియన్స్ ఉండవండి. ఇది సెల్ ని రిపేర్ చేస్తుంది. సెల్ ఇది ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ మీరు వేరే కెమికల్ ఏదైతే వాడతారో అది దీని మీద అటాచ్ అవుతాయి. ఇది ఏం చేస్తాయి అంటే ఇది తీసుకుపోయి చెట్టుకు అవైలబిలిటీ చేస్తాయి. ఎట్లయితే మన వార్షిప్స్ ఉంటాయి కదా, వార్షిప్స్లో దాని మీద ఫ్లైట్లు పెట్టుకొని తీసుకుపోతారు. సేమ్ ఇది ఏం చేస్తాయి అంటే వేరేదాన్ని తీసుకుపోతుంది. దానివల్ల ఏంటి, మందు ఎఫిషియన్సీ ఏదైతే మీరు వాడతారో సగం డోజ్ సరిపోతుంది. ఇది యాక్చువల్గా ఈ NSP అనేది కెమికల్ పెస్టిసైడ్స్ని తగ్గించి, ఇప్పుడు 100% ఆర్గానిక్ అంటే పాసిబుల్ కాదు. మనం లీటర్ కొట్టాల్సిన ముందు అర లీటర్ సో స్లోగా ఆర్గానిక్ కన్వర్ట్ చేయడానికి ఇది స్టార్ట్అప్ ది ప్రొడక్ట్. సో మీరు 1 లీటర్ కొట్టేవాళ్ళు 1/2 లీటర్ అంటే నీకు 1/2 లీటర్ పెస్టిసైడ్ తగ్గిపోతుంది. సో రైతుకి అది మిగులుతుంది, ప్లస్ మనం పండించే పంటలు కూడా పెస్టిసైడ్ మొత్తం తగ్గుతుంది. వాహనం తీసుకెళ్తుంది, దీనివల్ల అది పనిచేస్తుంది. ఇప్పుడు మనకు ఉండేది ఏంది, గ్రోత్ ఎట్లా వస్తుంది, దీంతో గ్రోత్ వస్తుంది. గ్రోత్ ఎందుకు వస్తుంది అంటే ఇది ఎప్పుడైతే మన ఆకు మీద పడుతుందో, ఆకు అణువు అంటారు కదా సెల్లు, దాని సైజు పెంచుతుంది. పెంచినప్పుడు సూర్యరశ్మి ఎక్కువ తీసుకుంటుంది, సూర్యరశ్మి ఎక్కువ తీసుకుని కింద నుంచి భూమి నుంచి చారం లాగేస్తుంది. దానివల్ల గ్రోత్ వస్తుంది, న్యూట్రియంట్ లేదు. ఇంకోటి ఇది బ్యాక్టీరియాని, వైరస్ని, ఫంగస్ని ఎట్లా చంపుతుంది అంటే ఇది బ్యాక్టీరియా మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది, అతుక్కుంటుంది బ్యాక్టీరియా. అది ఎప్పుడైతే బ్యాక్టీరియా అతుక్కుంటుందో కదలలేదు, కదలేనప్పుడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఆ విధంగా బ్యాక్టీరియాని చంపుతుంది. వైరస్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే వైరస్ ఒక వైరస్కి ఒక వైరస్కి పెరగడానికి కమ్యూనికేషన్ చేసుకుంటే మాట్లాడుకుంటాయి అనమాట సంతానం ఉత్పత్తికి. ఎప్పుడైతే మన ఇది NSP కొట్టామో ఆ మధ్యలో లేయర్ ఫామ్ అయ్యి రెండింటి కమ్యూనికేషన్ బంద్ చేసి ప్రొడక్షన్ బంద్ చేస్తుంది. దానివల్ల వైరస్ కంట్రోల్ అవుతుంది. ఇది కాకుండా మీకు ఏవైతే గుడ్డు ఉంటుంది కదా, గుడ్డుకి మీకు ఈవెన్ పెస్టిసైడ్ గుడ్డు కంట్రోల్ అవుతుంది. ఏం లేదు, మీరు ఇప్పుడు వేరే ఏమైందంటే పెస్టిసైడ్ ఏమో మందు తాగి చచ్చిపోతుంది. ఇదంతా కత్తి అనుకో, కత్తి పడితే కంపల్సరీ చచ్చిపోతారు. గుడ్డు వస్తుంది. సో ఇది ఈ టెక్నాలజీ, ప్యూర్లీ టెక్నాలజీ. దీంట్లో ఏమి న్యూట్రిషన్ ఉండదు, పెస్టిసైడ్స్ ఉండదు, ఫంగిసైడ్ ఉండదు, ఏమి ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల ఇది పనిచేస్తుంది అంతే. ఇంకోటి ఇది పేటెంటెడ్ టెక్నాలజీ, ప్రపంచంలో ఈ కంపెనీ తప్పి ప్రస్తుతానికి ఎక్కర్లేదు టెక్నాలజీ. అందరూ ఏమనుకుంటారు సిలికా అంటారు, సిలికా ఇక డిఫరెంట్. దీనిలో మెయిన్ టెక్నాలజీ ఆ ప్లేట్స్ అనేది ఉంటుంది చూడు, ఆ ప్లేట్స్ ప్రొఫెసర్ జేజెల్లిని అని చెప్పి ఉంటాడు. ఆయన 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కనిపెట్టింది. అది మీరు ఎన్నిసార్లు వాడండి రెసిస్టెన్స్ పవర్ రాదు. మామూలు వేరే పెస్టిసైడ్ ఒకసారి వాడి 2 సార్లు వాడితే వస్తుంది. వేరే ఇన్సెక్టిసైడ్లను కలుపుకోవచ్చు, గ్రోత్ ప్రమోటర్లు కలుపుకోవచ్చు. ఫంగిసైడ్ ఎందుకు వద్దంటే ఇది ఫంగిసైడ్ పనిచేస్తుంది కాబట్టి మళ్ళీ డబుల్ డోస్ అవుతుంది అంతే. ఎక్కువ పడ్డేం కాదు ఉంది అంటే ఫంగిసైడ్ ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి దీంతో ఒక్కటే ఒకటే నెగిటివ్ అంటే ట్రైకోడెర్మా సూడోమోనాస్ కలిపోతుంది.
ఇది యూస్ఫుల్ అయిన చంపుతుంది, యూస్ఫుల్ లేని దాని చంపుతుంది. అది క్లియర్గా ట్రైకోడర్మో కలుపుకుంటే అది పనిచేయదు, పోతుంది. దీనికి స్పెసిఫిక్ బ్యాక్టీరియా తెగులు పనిచేస్తుంది కదా, అవసరం కాదు. ఇంకోటి ఏంటంటే ఏంటంటే దేంతో రియాక్ట్ కాదు, ఇంకోటి రియాక్ట్ కాదు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ప్లేట్స్ కి ఇది పాజిటివ్ ఎనర్జీ. అంటే మిగతా బ్యాక్టీరియా ఫంగల్ గానీ వైరస్ గానీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్. దీని మూమెంట్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉంటది, మన నీళ్ళలో చాలా ఫాస్ట్ మూమెంట్. ఆ మూమెంట్ తోటి వాటితోటి క్లాష్ అయ్యి వాటిని వాటి కట్టుకుని దాటిని అక్కడనే చంపేస్తుంది. ఇంకా దాన్ని బైండ్ ఓవర్ చేసేస్తుంది అన్నట్టు. మనిషిని కదలకుండా ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకుంటుంది, ఇంకా దాంతో అది చనిపోతుంది మొత్తం. వాటి మూమెంట్ ని కంట్రోల్ చేసే లీటర్ వచ్చేటోడికి ఒక ఎంఎల్, ఒక లీటర్ కి 1 ml జరుపుతుంది. ఎన్ని రోజులు అంటే 15 డేస్? 15 రోజులకు ఒకసారి జరుపు. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మేజర్లీ యూజ్ చేసేది స్టిల్లింగ్ ఇంజన్స్. అవును, 13 లీటర్స్. అవును, ఆ 13 ml సరిపోతుంది. అందుకే ఒక లీటర్ ఒక ఎంఎల్. మామూలుగా ఏంటంటే ఎకరానికి 200 ml రికమెండెడ్. మనం లెక్క అట్లా కొట్టండి, మీరు స్టిల్ ఇంజన్ వాడితే ఆ ప్రకారం డోస్ కొట్టాల్సి ఉంటుంది. 7 పంపులు పడినాయి అనుకో, 7 పంపులు 200 ml వాడాల్సింది. అంటే మామూలుగా గన్కి వచ్చేసరికి 20+ వస్తుంది కదా, 20 లీటర్స్ ప్లస్. అవును, నేను ఎన్ని స్ప్రేలు కొడతారు ఇప్పుడు మనం లెక్క ఏంటంటే, మేము చేసే లెక్క పెట్టేది ఎకరానికి 200 లీటర్లు, లీటర్కి 1 ml. సో 200 లీటర్లు కొట్టలేదు అనుకో, ఆ నీళ్ళ ప్రకారం ఇది కంబైన్ చేసి ఎక్కువ శాతం 150 లీటర్స్ కొడతారు. 150 కొడితే ఇది 150 ml కి ట్యాంకులు కొడతారు, ఆ ట్యాంక్ లో చేసుకుంటాం. లేదంటే ఇంకోటి ఏంటంటే దీంతో డైరెక్ట్ చెట్టు మీద కొట్టినా కూడా ఏమి కాదు, స్కార్చింగ్ అనేది కాదు, ఏం కాదు. ఇంకోటి దీంతో ఇది దీని ఓన్లీ దీనికే కాకుండా కోళ్ళకి, కోళ్ళ దాన ఇస్తారు కదా, దాని లైట్ వేసిపోయండి కోళ్ళకి, మనకి లోపల రోగం వస్తుంది, బొంగురు బొంగురు రోగం మొత్తం క్లీన్ అవుతుంది. చేపలకి ఇంట్లో మీకు శానిటైజేషన్ కొడతారు కదా, దాన్ని కొడితే మనకి అంతా వాడేది కదా, దానికి పనిచేస్తుంది. అది ఇది ఏమన్నా తాగినా కూడా తిన్నా కూడా చచ్చిపోయింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉండదు. మినిమ్ మీద పెసర మీద వాడినప్పుడు అందరూ ఒకసారి వేస్తారు, శనగ మీద వాడచ్చండి దీన్ని, ఈ ముందు వాడి శనగ మీద ప్రతి మొక్కకి మినిమం ఇది 2 సార్లు వాడినది, కాయలు ఎండిపోతాయి కానీ పైరు ఎండిపోదు, పచ్చగా ఉంటుంది. వాడు పీకేసినాక ఇంకా వారం ఉంటుంది, అప్పుడు ఏమైతే గింజ ఉంటుంది ఎక్కువ. కానీ ఇది ఇంకోటి ఏది ఏ పంటకైతే ఆ గిడల్పు ఉంటుందో దాని మీద ఇంకా ఫాస్ట్ రిజల్ట్ చూపడుతుంది, అతుకుంటుంది కదా, ఫాస్ట్ రిజల్ట్ చూపడుతుంది. వైరస్ అయితే ఆల్మోస్ట్ మీకు అన్ని క్రాప్లలో ఇది మొదటి నుంచి కొట్టుకోవాలి. వైరస్ కి వచ్చినాక ప్రపంచంలో మందు లేదు. యు ఆర్ గివింగ్ అవర్ బెస్ట్ టెక్నాలజీ.